పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండ్ర మండలం పెనుమండ్రలో పంచాయతీరాజ్ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయంలో పెనుగొండ సర్పంచ్ భర్త అయిన యాదల రవిచంద్ర వద్ద నుండి 35,000 లంచం తీసుకుంటున్న డిఈ రామకృష్ణను ఏసీబీడీ ఎస్పీ గోపాలకృష్ణ పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. పెనుగొండకు చెందిన రోడ్ల నిర్మాణం నిమిత్తం పంచాయతీరాజ్ డిఈ రామకృష్ణ 35,000 రూపాయల లంచం అడిగారు. దానితో పెనుగొండ సర్పంచ్ ఆశాజ్యోతి ఆమె భర్త రవిచంద్ర ఏలూరు ఏసీబీని ఆశ్రయించారు. దానితో ఏసీబీడీ ఎస్పీ గోపాలకృష్ణ డిఈ రామకృష్ణ 30,000 రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. డిఈ రామకృష్ణకు చెందిన తనిఖీలో ఇంటిపైన ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ విల్సన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామం తీర్మానంతో కలెక్టర్ గారికి పెట్టిన దాని మీద కలెక్టర్ గారు ఇంటర్నల్ రోడ్స్ కి 20 లక్షలు సుమారు ఆయన ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. దానికి ముందు ఏ ఎస్టిమేషన్ ఇస్తారు, ఎస్టిమేషన్ కూడా అయింది. అయితే ఫైనల్ వర్క్ ఆర్డర్కి బిల్లుకి వెళ్ళడానికి ఈ దగ్గరికి త్రో డిఈ వద్ద పోవాలన్నమాట. గతంలో జరిగినటువంటి చిన్న చిన్న వర్క్స్ కూడా అతనికి ఏమి ఫార్మాలిటీస్ ఇవ్వలేదని దీన్ని గత 8 మాసాల నుంచి తొక్కుపడుతూ ఉన్నారు. దాని మీద సర్పంచ్ గారు అక్కడ గ్రామంలోకి వచ్చినప్పుడు 1-2 సార్లు అడగడం జరిగిందట. తర్వాత బయట విషయాలు ఏమైనా ఉంటాయితే ఆమె లేడీ కనుక ఆమె హస్బెండ్ 1-2 సార్లు ఆఫీస్కి వచ్చి పెరుసు చేయడం జరిగింది. ఇతనికి 25,000 రూపాయలు లంచం ఇస్తే తప్ప అవన్నీ క్లియర్ చేయనని చెప్పాను అంట మీద వాళ్ళు మాకు ఏసీబీ కంప్లైంట్ చేశారు. ఆయన కంప్లైంట్ మీద కేసు నమోదు చేసాం. ఈవేళ ఆయన ఆఫీసులో లంచ్ అయిపోయిన తర్వాత 25,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హండ్రెడ్ పట్టుకున్నాం. ఆయన కస్టడీలో తీసుకుని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాం. ఇతను మీద కొన్ని ఎలిగేషన్స్ వేరే కూడా కంప్లైంట్స్ ఫోన్ కంప్లైంట్స్ అయి ఉన్నాయి. సో ఆ విషయం మీద కూడా ఇతనికి ఏమైనా అక్రమాసులు ఉన్నాయనే విషయం కూడా మేము దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను బట్టి చర్య తీసుకుంటాం.